గత 2 డేస్ నుంచి సునీత బోయ విషయంలో చాలా చాలా రకాలుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అసలు విషయం, ఏంటి ఏం జరిగింది అనేది. సో నా వైపు నుంచి ఏం జరిగింది అనే ఒక క్లారిటీ ఇవ్వడానికి అని చెప్పి నేను ఈ వీడియో బయట రికార్డ్ చేస్తున్నాను. అమ్మాయి సునీత బోయ మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, ఇలాగ నేను జనసేనలో పనిచేసానండి, కొంచెం నాకు ఏదన్నా క్యారెక్టర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. మేము కూడా మా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అమ్మాయికి ఏమైనా ఉంటే కనుక చూడండి అని చెప్పి. కానీ ఇక్కడ సునీత బోయ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనసేనలో పనిచేసావు కాబట్టి ఇవ్వాలి అనేది కాదమ్మా. నువ్వు మెగా దీన్ని అభిమానిస్తావు, కొంచెం మీ ఫాదర్ కూడా మా అక్కడ తెలిసిన థియేటర్స్లో రిప్రజెంటేటివ్ కింద చేశారు కాబట్టి ఏదన్నా ఉంటే ఇవ్వమని చెప్పాము. మా వాళ్ళు కూడా చాలాసార్లు నీకు ఆడిషన్ ఉంటే చెప్తామని కూడా చెప్పారు. నువ్వు కూడా ఒక ఆడిషన్ కూడా వెళ్ళినట్టున్నావు, నాకు తెలియదు, నువ్వు చెప్పేవా విషయం ఒకసారి మన అప్పుడు ఏదో మాట్లాడుతూ, ఇది గొడవలో ఏదో మాట్లాడుతూ. నువ్వు ఆడిషన్కి వెళ్ళి అక్కడ టెస్ట్ పాస్ అవుతే, ఆడిషన్ అనేది పాస్ అవుతే ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అంటే ఈ అమ్మాయి ఈ రోల్ కరెక్ట్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఆ రోల్కి బాగా చేసినా కూడా లేదు ఈ అమ్మాయిని మనం తీసుకోకూడదు అనేది ఎక్కడ ఉండదు. మాకు నిజంగా అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, అంత కాన్సన్ట్రేట్ చేయం కూడా. ఎందుకంటే ఎక్సెప్ట్ హీరో హీరోయిన్ మా సినిమాలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మెయిన్ ఆర్టిస్టులు తప్ప మిగతా అసలు ఎవరు పనిచేస్తున్నారో కూడా మాకు తెలియదు. అంత కాన్సన్ట్రేట్ కూడా చేయం అక్కడ, వేరే వేరే పనుల్లో ఉంటాం. సో నీకు ఏదైతే చెప్పామో అది నువ్వు వెళ్ళి ఆడిషన్స్కి ఒక టైం ఉంటుంది, ఒక సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆడిషన్స్ తీసుకుంటారా, ఆడిషన్ టైంలో నీకు చెప్తారు లేదా మా వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు నేను. అంతే తప్ప ఇట్లాగా అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయికి అది హ్యాండిల్ చేయడం తెలియట్లేదు. ఈ అమ్మాయికి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే పతి పట్టు అమ్మాయి ఒక అగ్రెసివ్గా వచ్చి ఆఫీస్ దగ్గరికి గేట్ దగ్గర అది చేసి లేదా గేట్ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం ఇది చేసేసి నాకు ఎందుకు ఎవరు అంటే, వీ డోంట్ గివ్ లైక్ దాట్. దేర్ ఇస్ ఎ ప్రాసెస్, ఆ ప్రాసెస్లోనే ఎవరైనా సరే, అది నా పిల్లోడైనా ఎవరైనా సరే ఆ ప్రాసెస్లోనే వెళ్ళవలసిందే. వాళ్ళకి యాక్టింగ్ వచ్చు, వాళ్ళు యాక్టింగ్ చేయగలరంటేనే వీ విల్ టేక్ ఇట్, లేదా వాళ్ళకి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేసుకుని నేర్చుకుని రావాలి అది. అంతే తప్ప ఇప్పుడు నేను వచ్చాను కదా నాకు ఇచ్చేయండి అంటే అది ఎట్లాగ ఇవ్వలేము. నీ విషయంలో జరిగిన తప్పులు ఏంటో నేను చెప్తాను. ద వే ఆఫ్ అప్రోచ్ ఫ్రమ్ యువర్ సైడ్, నువ్వు మమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం బాగోలేదు. అంటే నువ్వు ఫస్ట్లో ఏదో మీరంటే అభిమానం అండి, మీరంటే గౌరవం అండి, ఇవన్నీ బాగున్నాయి ఏదో ఫేస్బుక్లో పెట్టావు, వాటిలో పెట్టావు, సరే మేము కూడా ఏమైనా ఉంటే చూడండి అని చెప్పాము. కానీ లేటర్ ఆన్ ద అగ్రెసివ్ బిహేవియర్ ఆఫ్ యూ ఇస్ మాకు వర్రీ ఉంది. అంటే ఈ అమ్మాయి నిజంగా లొకేషన్ తీసుకెళ్ళినా కూడా అక్కడ ప్రశాంతంగా ఈ అమ్మాయి చేస్తుందా చేయదా అనే ఒక వర్రీలోకి మమ్మల్ని దోసేసావు, అంటే ది అబ్నార్మల్ బిహేవియర్ వల్ల. సెకండ్ థింగ్, నువ్వు వచ్చి అలా గేట్ల దగ్గర రాత్రి ఆ రోజు 8:30 or 9 అలా వచ్చి గేట్ల దగ్గర అందరి తరపులు అరుస్తూ ఆలం బయటికి రమ్మని, ఏలం బయటికి రమ్మని అరుస్తుంటే మేము పోలీసులు కాల్ చేయక ఎవరు కాల్ చేయాలి? బికాజ్ యు ఆర్ ఎ లేడీ, నువ్వు జంటవుతే కనుక మేము మా మనుషుల్ని వెళ్ళి మాట్లాడతాము, వేరేగా వాళ్ళకి సర్ది చెప్పి పంపడం ఏదో జరుగుతుంది. యు ఆర్ ఎ లేడీ, అట్ ద నైట్ 9:00 వీ కెనాట్ కమ్ టు యూ, మా దగ్గర అక్కడ లేడీస్ కూడా లేరు. సో వీ కాల్ ద పోలీస్. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నీకు మధ్యలో జరిగింది ఏదో డిస్కషన్ జరిగింది, నువ్వు నీ అంతా నువ్వే వెళ్ళి కార్ ఎక్కేసావు, వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. 10:00 నాకు కాల్ చేస్తే కేసు ఫైల్ చేయొద్దు, అమ్మాయిని వదిలేసాను నేను చెప్పాను. నువ్వు స్టేషన్లో అడుగు కావాలి, నేనే చెప్పాను అమ్మాయి వదిలేసేయండి కేసు ఫైల్ చేద్దాం అని చెప్పాము. అయిపోతే మొన్నడు మార్నింగ్ నువ్వు మళ్ళీ సడన్గా మా ఆడిషన్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో కిచెన్లో కత్తి తీసుకుని అక్కడ కూర్చుని నేను చచ్చిపోతున్నాను అని చెప్పి నువ్వు ఫేస్బుక్ లైవ్ మా ఆఫీస్లోంచి పెడితే మా కంగారు రాదు అది? నాకే కాదు ఎవరికైనా కంగారు వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి. సో అగైన్ వీ హ్యావ్ టు కాల్ టు ద పోలీస్, వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ బికాజ్ నువ్వు మాకు అసలు వేరే ఆప్షన్ ఇవ్వలేదు. నువ్వు ఎప్పుడు నీ ఆ బిహేవియర్స్ చూసి మాకు భయం వేసింది, అమ్మాయి ఏంటి అసలు ఈ అమ్మాయినా ఏదో పాపం చూడండి నేను చెప్తే ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటని చెప్పి అందరూ భయపడ్డాం నీ బిహేవియర్కి. సో ఆ రోజు పోలీసులు మొత్తం ఒక 10 పోలీసుల దాకా వచ్చారు, కౌన్సిలర్ ఒక ఆయన వచ్చాడు నీ దగ్గర కూర్చున్నాడు, కూర్చుని నీకు స్లోగా చెప్పాడు. ఆ రోజు నన్ను కూడా రమ్మంటే నేను కూడా వచ్చాను, 11:00 ఎన్నింటికి వచ్చాను. వచ్చిన తర్వాత నీతో చాలా క్లారిటీగా చెప్పాను, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, ఇదిగో పలానా వాళ్ళు ఉంటాడు వాళ్ళ టచ్లో ఉండు, ఏదైనా ఆడిషన్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ఆడిషన్స్కి వెళ్ళు, ఇంత క్లారిటీగా చెప్పావు. మీ పేరెంట్స్కి బాగాలేదని చెప్పి నువ్వు చెప్తే ఎస్ పేరెంట్స్ని కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తామని చెప్పాము.
ఇంతలోనే ఒక 20-10-15 డేస్ అయిందో లేదో నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొచ్చి మా గేట్ దగ్గర వదిలేసి, మీ ఫాదర్ పాప ఆయన మాట్లాడలేడు నడవలేడు, ఆయన తీసుకొచ్చి గేట్ దగ్గర వదిలేసి నువ్వు అలా వెళ్ళిపోతే, అంటే గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతే వా అసలు అంటే నీ మేము ఏమనుకోవాలి? అది కూడా ఓకే, అతను మళ్ళీ మేము కార్ ఇచ్చి అనంతపురం పంపించాము, అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అతనికి అప్పచెప్పాము, అతనికి ఏమైనా కావాలంటే చూసుకోమని చెప్పి, ఇవన్నీ మేము ఓపికతో చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి, ఏదో పాపం ఇక్కడ ఏదో సినిమా ఇండస్ట్రీలో బాగా ఎదుగుదామని చెప్పి వచ్చావు, ఏదో కష్టపడుతున్నావు, ఏదో తిరుగుతున్నావు, నీ చేత నీకు తెలిసిన వేలే నువ్వు ఏదో ట్రై చేసుకుంటూ వస్తున్నావు ఇవన్నీ. బట్ అసలు ఫస్ట్ నువ్వు ఒక సినిమా చేయాలి, ఒక సినిమాని నువ్వు ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ నీకు బ్యాలెన్స్ ఉండాలి. నువ్వు ఆ బ్యాలెన్స్ లేకుండా ఇలా చేస్తే ఇప్పటికే కాదు ఇంకో 10 సంవత్సరాలైనా కూడా నువ్వు ఇలాగే ఉంటావు. ఎవరు తీసుకోవడానికి భయపడతారు ఫస్ట్, ఎందుకంటే సినిమా ఎవ్రీ మినిట్ మాకు లక్షలతో పని ఉంటుంది అక్కడ లొకేషన్. ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా మాకు కొన్ని లక్షల రూపాయలు పోతాయి. అందుకని చెప్పి మెయిన్ అన్నింటికన్నా కూడా బిహేవియర్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. అయిపోయింది సడన్గా అసలు నువ్వు ఏదో ఫేస్బుక్లో పెట్టావంట లైక్ 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఛాంబర్కి వెళ్తానని. నువ్వు అసలు మాకు ఆ విషయం కూడా తెలియదు, నువ్వు వెళ్ళిపోయావు ఛాంబర్కి, ఆ గేట్ల దగ్గర చేసావు. నౌ ఇష్యూ ఈజ్ ఇన్ ద ఛాంబర్. యాక్చువల్లీ జరిగింది ఇది, దీంట్లో అమ్మాయికి ఏంటంటే ఒక విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఒక పెద్ద విషయం పెద్ద వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఆఫీస్లో ఒక ఇస్తామని చెప్పి ఇస్తాం అనే మనుషులు ఉన్నా కూడా అమ్మాయికి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక అమ్మాయి ఇదంతా చేసుకుంది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మేము ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ వెరీ చాలా చిన్న విషయాన్ని చాలా సెన్సిటివ్ విషయాన్ని అమ్మాయి ఇంత పెద్ద చేసేసుకుంది. అండ్ రెండోది మీడియా మిత్రులకు కూడా మించి నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద వాట్ హ్యాపెండ్ బిట్వీన్ హర్ అండ్ అస్. దీన్ని కొంతమంది ఏంటంటే వేరే వేరే విధాలుగా అనుకుని వేరే వేరే ఏదో అనుకుని దీన్ని అంటే అమ్మాయి ఒక మాట వాడుతుంది ఏంటంటే మేము నన్ను మోసం చేశారు అని వాడింది. మోసం అంటే ఇన్ ది సెన్స్ అమ్మాయికి ఏదో క్యారెక్టర్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని అమ్మాయి అనుకుంటుంది. దట్ ఈస్ హర్ అజంప్షన్. టు గెట్ దట్ క్యారెక్టర్ షీ హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ వెళ్లకుండా అమ్మాయిని చేయమంటే అది మేము చేయలేము. అండ్ సెకండ్ థింగ్, అమ్మ నువ్వు ఏదో మేము నిన్ను అరెస్ట్ చేసేస్తున్నావు అనుకుంటున్నావు, కాదు నువ్వు చూడు లాస్ట్ 3 మంత్స్ నుంచి మేము ఎంత స్ట్రగుల్ అయ్యామనేది. ద 2 టైమ్స్ నువ్వు మా ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్తానికి కారణం ఎవరు నువ్వే తెచ్చుకున్నావు. అక్కడ వరకు నువ్వు కత్తి పెట్టుకుని కూర్చుని నేను చచ్చిపోతానంటే మరి పోలీసులు రాక ఎవరు దేవుడు వస్తాడా? రెండోది ఇప్పుడు రాత్రి 8:30 ఇంటికి వచ్చి గేట్ల ముందు కూర్చుని అంత పెద్ద పెద్ద అరుపులు అరిచి ఆలని థ్రెటన్ చేస్తుంటే మరి పోలీసులు రాక ఎవరు వస్తారు? తర్వాత నువ్వే చెప్పు అసలు నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో కూడా నాకు తెలియట్లేదండి అని కూడా నువ్వు అన్నావు. ఓకే, అది కూడా అర్థం చేసుకున్నావు. నిన్ను పంపాం, పంపడం కూడా మా కారులో కారు ఇచ్చి మేము పంపుతుంటే మధ్యలో నుంచి ఏదో ఇన్సిడెంట్ జరిగిన ఏదో టప్ అండ్ డోర్ ఓపెన్ చేసావు, అతను ఎవరో కారు బైక్ గుద్దుకుని పడ్డాడు. అది పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ బిహేవియర్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి నిన్ను స్టేషన్ తీసుకెళ్లారు. ఇవన్నీ నువ్వు వన్ బై వన్ నీ అన్స్టేబుల్ బిహేవియర్ వల్ల చేసుకున్న పనులు. ఇవన్నీ టుడే దానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే అవుతున్నావు. విషయం జరిగిందైతే ఇది, నా మీడియా మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి కూడా క్లారిటీగా చెప్పింది. ఆ అమ్మాయిని గీత ఆర్ట్స్ కానీ నేను కానీ లేదా నాకు సంబంధించిన ఏ మనుషులు కూడా ఎక్కడ కూడా అమ్మాయిని మిస్యూజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఆ అమ్మాయి కూడా అది మార్నింగ్ ఫేస్బుక్ లైవ్లో చాలా క్లారిటీగా చెప్పింది. దేర్ ఇస్ నో అదర్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్, ఓన్లీ హర్ ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ గివింగ్ ద క్యారెక్టర్స్ టు హర్. ఎస్, వీఆర్ అనేబుల్ టు గివ్ ద క్యారెక్టర్స్ టు హర్ బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్ అండ్ బికాస్ ఆఫ్ షీ హ్యాస్ టు పాస్ ద ఆడిషన్ టెస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్. లేదు అమ్మాయిని నాకు బ్యాక్గ్రౌండ్ చాలండి నేను బ్యాక్గ్రౌండ్ యాక్ట్ చేసుకుని వెళ్ళిపోతానంటే కనుక దట్ ఈస్ లైక్ అది అసలు పెద్ద పని కాదు, హ్యాపీగా వచ్చి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.